హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో మొత్తంగా రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఇందులో ఉన్నాయి సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశం అన్నమాట సో ఇక మనకి అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయవలసిన అవసరం లేదండి ఒక్క రూపాయి అప్లికేషన్ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు ఏ క్యాస్ట్ వారైనా సరే అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదు జస్ట్ మనకి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది మేము అప్లై చేస్తాము అనుకునే వాళ్ళు ఈ వీడియోను లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూడండి ఇక్కడ అంగన్వాడీ పోస్టుల భర్తీ మొదలైంది మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల పంతొమ్మిది పేరుతో వైఎస్ఆర్ కడప జిల్లాలో వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఏర్పడిన ఖాళీలు భర్తీ చేయడం అన్నమాట అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల పోస్టులు ఇందులో ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది సో ఎవరైతే ఐటీడిఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం మనకి రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు అనేవి ఉన్నాయండి సో ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే అక్టోబర్ పదహారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఇక మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే రెండు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయండి అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చేసి ముప్పై ఏడు ఉన్నాయి అంగన్వాడీ ఆయాల పోస్టులు వచ్చేసి రెండు వందల పద్దెనిమిది ఉన్నాయి అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది ఉన్నాయి సో టోటల్గా మనకి రెండు వందల ఎనభై మూడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి ఇక వయస్సు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్ళైన మహిళలు ఉంటారో సో వారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇరవై ఒక సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేయలేకపోతే పద్దెనిమిది లోపు వారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక విద్యార్హత చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తకి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే అంగన్వాడీ సహాయకురాలు చూసుకున్నట్లయితే అంటే అంగన్వాడీ సహాయకురాలు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తకి వచ్చేసి సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేస్తాము ఓన్లీ కడప వాసులండి ఇది సో కడప జిల్లాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్ కూడా ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయాల్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అవల్ బెడ్లో ఉంటాయి సో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము అప్లై చేస్తాము అనుకునే వాళ్ళు సో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ను సంప్రదించి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది కూడా ఎప్పటిలోగా అంటే అక్టోబర్ పదహారు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రిమైనింగ్ డిస్టిక్కి సంబంధించి అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అప్డేట్ వచ్చినప్పుడు వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్